నమస్కారం సద్గురు. ఈ ఆల్కహాల్ వాడడం గురించి, అడిక్షన్ గురించి నాకు నిజం తెలియాలి. మా తరం, మా తర్వాత తరం యువత చాలా చిన్న స్కూల్ పిల్లలు కూడా డ్రగ్స్ లాంటివి వాడుతున్నారు. ఇది చాలా భయంగా, డేంజరస్గా అనిపిస్తుంది. పిల్లలు ఎందుకు ఇలాంటివి చేస్తున్నారో, పిల్లల్ని వీటి నుంచి తప్పించడానికి మంచి మార్గం ఏంటో నాకు తెలియచేయండి. నా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి సద్గురు. నమస్కారం నాగ్, నాకు మీ పేరు నచ్చింది. పాములంటే నాకు చాలా ఇష్టం. మీకు తెలుసో తెలీదో, ఒక మోతాదులో వాడితే నాగపాము విషం కూడా ఒక మత్తు పదార్థమే. మత్తు పదార్థాల అవసరం సమాజంలో ఇంత పెరగటానికి చాలా కారణాలున్నాయి. ఒక బేసిక్ విషయం ఏంటంటే, ప్రజలు ఇప్పుడు మనుగడ కోసం కష్టపడక్కర్లేదు. సమాజంలో ఎక్కువ భాగం మనుగడ కోసం కష్టపడక్కర్లేదు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్, ఇష్టంతో చేసే వేరే విషయాలు కావాలి. అలా లేనప్పుడు ప్లెజర్ కావాలని, మత్తుని అనుభవించాలన్న అవసరాలు సహజంగానే సమాజంలో పెరుగుతాయి. అందుకే ఒక విషయం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఎంత ధనవంతులైనా పిల్లలకు ఒక వయసు వచ్చేదాకా అది తెలియకుండా పెంచడం అవసరం. మన కల్చర్లో మహారాజులు కూడా వాళ్ల పిల్లల్ని గురుకులానికి పంపి అందరి పిల్లల్లాగే కనీస వసతులతో మాత్రమే పెంచేవారు. ఎందుకంటే అవసరమైన డిసిప్లిన్, లైఫ్ పట్ల ఇన్వాల్వ్మెంట్, ఎంగేజ్మెంట్ లాంటివన్నీ వాళ్ల జీవితంలోకి సంపద వచ్చేలోపే రావాలి. అలా జరగకపోతే వాళ్లకి సంపద ఒక భారంలాగా తయారై జీవితం బరువెక్కుతుంది. ఇప్పటి జనరేషన్కి ఇదే జరుగుతోంది. ఇంకొక కారణం ఏంటంటే, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ వర్క్ చేస్తూ ఉండడం వల్ల పసి వయసులో పిల్లలకి కావాల్సిన అటెన్షన్ దొరకక సహజంగా వాళ్ళు రకరకాల విషయాలకు అట్రాక్ట్ అవుతున్నారు. దానితో పాటు వాళ్ళకి అవసరమైన ఫిజికల్ యాక్టివిటీ లేదు. మీ బాడీ ఫిట్నెస్ని మీరు ఎంజాయ్ చేయలేనప్పుడు మీరు ఎంజాయ్ చేయగలిగే ఒకే ఒక్క విషయం మత్తు. మీ వ్యవస్థకున్న వైబ్రెన్స్, శక్తి సామర్థ్యాలను మీరు ఎంజాయ్ చేయలేనప్పుడు ఇంటాక్సికేషనే కనిపిస్తుంది. ఇప్పటి డ్రగ్స్ ఎలాంటివంటే, అవి మీకు మత్తే కాకుండా కొన్ని గంటల పాటు తెలియని ఒక వైబ్రెన్స్ ఇస్తాయి. అందుకే చాలా ఎక్కువగా ఇప్పటి జనరేషన్ అటువైపు వెళ్తోంది. ఇంకా ముఖ్యంగా ఈ జనరేషన్ మత్తు, డ్రగ్స్ వైపు వెళ్ళడానికి కారణం వాళ్ల మనసులో స్వర్గం అనే భావన కిందకి దిగొస్తోంది. బహుశా వాళ్ళు చెప్పలేకపోతున్నారేమో, లేదా వాళ్ళకి ఆ కరేజ్, క్లారిటీ లేదేమో, కానీ మనమే ప్రజలకి చెప్పాం, మీరు ఇక్కడ ఈ పనులు చేయకపోతే స్వర్గానికి వెళ్ళచ్చు, అక్కడ ఇవన్నీ పుష్కలంగా దొరుకుతాయని. ఆ స్వర్గాలు మాయమైపోయాయి, అందుకే అవన్నీ ఇక్కడే అనుభవించాలని చూస్తున్నారు వాళ్ళు. ఇలా ఎన్నో ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నాది చాలా డిఫరెంట్ కేస్. ఎందుకంటే నాకు నా సిస్టంలోనే, ఈ అతి గొప్ప కెమికల్ ఫ్యాక్టరీలోనే కావాలనుకుంటే మత్తుని లోపల నుంచే పుట్టించే అవకాశం ఉంది. ఈ మత్తు మిమ్మల్ని మత్తులో ఉంచుతూనే పూర్తి అవేర్నెస్లో ఉంచుతుంది. ఈ మత్తుని మన పిల్లలకి, యువతకి మనం పరిచయం చేయాలి. అందుకే మేము యోగా అనే టెక్నాలజీని అందరి జీవితాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు మీలోనే ఒక స్టేజ్కి వెళితే మీకే తెలుస్తుంది ఏ డ్రగ్, ఏ పదార్థం ఇవ్వలేనంత ఇంటాక్సికేషన్ మీలో పుడుతుంది. అదే సమయంలో మీరు సూపర్ అవేర్గా ఉంటారు. మీ ఆరోగ్యం విషయంలో, జీవితం విషయంలో మెరకలు జరుగుతాయి. ఇదే సమయం మనం ఇంకాస్త టెక్నాలజీని ఉపయోగించి పనులు చేయటానికి మనకెన్నో మార్గాలున్నాయి. ప్రజలలో అంతర్గతంగా దాగున్న గొప్ప సుఖాలను ఎంజాయ్ చేయొచ్చు. మన యువత దీన్ని ఎక్స్పీరియన్స్ చేసేలా చూడటం అవసరం. వాళ్లకు ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వకపోతే వాళ్ళు బాటిల్ వైపు, పిల్స్ వైపు వెళ్తూనే ఉంటారు. ప్రస్తుతం మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కెమికల్స్ కావాలి, ప్రశాంతంగా ఉండాలంటే కెమికల్స్ కావాలి, ఆనందంగా ఉండాలంటే కెమికల్స్ కావాలి, మీలో మీరు ఏది అనుభవించాలన్నా కెమికల్స్ హెల్ప్ కావాలి.
మీరు అర్థం చేసుకోవాలి, ఒక తరం మొత్తం ఇలాంటి కెమికల్స్ యూజ్ చేస్తుంటే 90% ప్రజలు ఫార్మస్యూటికల్స్కి రకరకాల కెమికల్స్కి రోజు బానిసలవుతుంటే మనం తయారు చేసే ఫ్యూచర్ జనరేషన్ మనకన్నా హీనంగా ఉంటుంది. ఇది మానవాళికి జరిగే ఘోరం. అందరం కళ్ళు తెరిచి ఈ విషయాన్ని గ్రహించి అవసరమైంది చెయ్యాలి.